ఇది ఎలా చూడాలంటే వాడు పెద్ద మోసకారి రఘురామ రాజు. నీకు సిగ్గు శరం ఉంటే మా సీట్తో నువ్వు గెలవవు. నువ్వు సిగ్గుందా నీకు? నీకు ఏ సీట్తో నువ్వు గెలిచావు? నువ్వు సిగ్గులేనోడు. నువ్వు రాజకీయ నాయకుడిగా పనిచేయవు. నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా టీడీపీ కూడా నీకు ఇవ్వదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎదవని తెలుసు. ఎదవ మాటలో ఎదవ పనులు చేయొద్దు. నువ్వు కావాలని మేము అక్కడ ధర్నాలు చేస్తుంటే ఆ ఉద్దండపాలెలో అక్కడ జనాలందరూ రెచ్చగొట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ట్రాక్టర్లు పెట్టి గేదెలు మా మీదకి వదిలేసేసావు. రఘురామరాజు నువ్వేంటో అనుకుంటున్నావు? పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడొద్దు. నువ్వు పిచ్చాసాలు వేసావంటే ప్రజలు బుద్ధి చెబుతారు. రే, నువ్వు గెలిచిన చోటే నీకు ఓటు కూడా వేయరు. తెలుసా నీకు? సిగ్గుందా నీకు? సిగ్గులో నడువు. నువ్వు ఏ సింబల్ మీద గెలిచావు? నీ సిగ్గు చెరవ లేనడు అయితే వ్యక్తిగతంగా నువ్వు వేసుకొని గెలవాలి. మా సింబల్ ఎందుకు తీసుకున్నావు? వైసీపీది. వైసీపీని తీసుకుని వైసీపీని విమర్శిస్తావు. నువ్వు తల్లినే మా తల్లి రొమ్ము తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నా కొడుకు. నువ్వు తల్లిపాలు తాగే తల్లి రొమ్ములు కూడా గుద్దుతావు. నువ్వు అలాంటాడు. మేము ప్రజలు ఓటేసాము నీకు. ఓటేస్తే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు సింబల్ తీసుకొని ఓటేసావు. ఓటేసినప్పుడు మేము ఓటేసి నేను గెలిపించినప్పుడు నువ్వేం చేయాలి? ఇదేనా మాట్లాడేది? నీకు ఏదైనా ఉంటే నువ్వు నీతి కలవడం అయితే రాజీనామా చేసి బయటకు వెళ్ళి మాట్లాడు. నువ్వు ముందు రాజీనామా చేయి. సిగ్గున సిగ్గుండవడం అయితే రాజీనామా చేసి బయటకు వచ్చి నువ్వు పోరాడు. నీకు ఏదైనా కావాలంటే మా సింబల్లో గెలిచి మా ఏరియాలో గెలిచి మా ఓళ్ళు ఓట్లు అయితే గెలిచి నువ్వేంట్రా బాబు మాట్లాడేది? సిగ్గులేనడు. నువ్వు మా మీద ఎట్లా చేసావు? దళితుల మీద మొన్న ఎంత విపరీతంగా చేసావు? జనాలు పంపించి గేదంలో వేసావు, ట్రాక్టర్లు అడ్డం పెట్టావు. సిగ్గుందా నీకు? దళితులంటే ఏమనుకుంటున్నావు? మా బలమే మీకు ఓటు ఎక్కువ. దళితులే మేము. దళితులేంది మీకు ఓటు వేసేవాడు ఎవడు కూడా లేడు. మీకు తెలుసా నీకు? దళితుల్లో రోడ్డు మీద నుంచుంటాం, వర్షంలో నుంచుంటాం, ఎండలో నుంచుంటాం, జెండాలు పట్టుకొని మాస్తాం. ఓటేసేది మేము, లైన్లో నుంచేది మేము, అన్నీ చూసేది మేము. మమ్మల్ని నువ్వు విమర్శించేంతటోడు కాదు. నువ్వు నీకు సిగ్గున్నవాడు అని అయితే రాజీనామా చేయి. నువ్వు నిజంగా మగవాడు అయితే నువ్వు రాజీనామా చేయి. నువ్వు నిజంగా సిగ్గు శరం ఉండవాడు అయితే రామీనా చేయి. ఎస్సీలు అసలు ఎస్సీలు అనకూడదండి. ఇప్పుడు కులమత భేదాలు తెచ్చిందే చంద్రబాబు. ఎస్సీ ఎస్సీ అని మీరు కుల కులాలు చెప్పి మా అందరు తల్లాడు పెడుతున్నారు. కులం ఇదిగో ఎస్సీ అయినా ఎవరైనా సరే కోస్తే రక్తం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకైంది? వాడే చెబుతుంటే ఇప్పుడు ఒక రోజున ఏమన్నాడు చంద్రబాబు? దళితులుగా పుట్టకూడదు అనుకుంటున్నామన్నాడు. ఆ మాట ఎవరు అన్నారు? జగన్ అన్నాడా? ఇది ఇప్పుడు ఈడేమన్నాడు రఘురామరాజు? నువ్వేమంటున్నావు? నువ్వు ఇప్పుడు దళితులు దళితులను మా మీద పడి ఎడతావు? అరే అసలు ఎవర్రా మీకు అసలు ఓటేసింది? దళితుల మీద మేము ఓటేసాం. సిగ్గులేని మాటలు మాట్లాడొద్దు. కులమత భేదాలు తేవద్దు. మేము అందరం ఒకటే. అన్ని కులాలు ఒకటే. అందరం ఒకటే. అంబేద్కర్ బొమ్మ పెడతారు కానీ అంబేద్కర్ ఆశయాలే మీరు అనుసరిస్తున్నారా? అంబేద్కర్ చెప్పాడా కులమత భేదాలు చెమ్మని? ఆయన ఆశయాలు పెడుతున్నారు మీరు ఫాలో అవుతున్నారా? ఫస్ట్ కులం పెట్టింది వీడు చంద్రబాబు. బీసీ ఓసీ అది ఇది అని అన్నాడు ఆయన. వింటారా? ఆయన ఏం చేశాడు? ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అందరికీ ఈ ఈ వర్గంలో ఇంతమందికి ఈ వర్గంలో ఇంతమందికి అని పదవులు వేస్తున్నాడు. కానీ మామూలుగా పథకాల్లో కులమత భేదాలే లేవు. పథకాలు ఆయనకి ఇచ్చే నవరత్నాల్లో మాత్రం కులమత భేదాలు లేవు. పోస్టులు వేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే మా దానికి ఏం చేశారు, మీ దానికి వేసేది. అసలు అసలు కులమత భేదాలు పెట్టిందే చంద్రబాబు గారు. ఆడు పెట్టాడు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే ఇదిగో మైనార్టీలకి ఇంత, ఎస్సీలకి ఇంత, ఎస్టీకి ఇంత, ఆ రకంగా పెడుతున్నాడు ఆయన. బీసీకి ఇంత అని పెడుతున్నాడు. దాని తప్పే ఉంది. అది అసలు మీకు బుద్ధి ఉంది? అసలు ఆయన అన్నాడు అసలు జగన్ అన్నాడు ఇప్పుడన్నా కులమత భేదాలని? జగన్ ఏనాడు అని అన్నాడా? ప్రజలు తనిపించడా? నువ్వు ప్రజలు తనిపించు. నువ్వు ప్రజలు వచ్చి చెప్పమను ఇదిగో కులమత భేదాలు తెచ్చింది జగనే అని నువ్వు అనిపించు. నువ్వు నువ్వు మగోడు అయితే సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు. ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఏది తీసుకున్నా మాకు కరెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే జగన్ ఎప్పుడూ మోసం చేయడు, కబ్జా చేయడు. కబ్జా చేసేవాడు మీరు. ఎక్కడ చూసినా సరే ఎక్కడ చిన్న ప్లేస్ ఉందని అక్కడ నుంచి ఉంటారు. ఇది జగన్ కబ్జా ఏంట్రా బాబు? అసలు జగన్ ఎందుకు చేస్తాడు? జగన్ ఏం చేసుకుంటాడు? ప్రజలకి ఇటాకే మీరు అడ్డం పెడుతున్నారు. ఉద్దండపాలెంలో ఆ రకంగా మేము అసలు దళితులు మేము ధర్నాలు చేస్తున్నాం. మొన్నేమో మరి ప్రతిపక్షం వాళ్ళు వచ్చేసి గేదెల్ని ట్రాక్టర్ని అడ్డం పెట్టి మమ్మల్ని కొట్టి మమ్మల్ని నాన్న హింసలు పెట్టారు ఉద్దండపాలెంలో. అసలు మీరు చేసే పనులు ఏమైనా బాగున్నాయా? ప్రతిదీ అధిక పడగొట్టాడు. పడగొట్టాడంటే దానికి ఒక ఇది ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక పని ఉంటుంది. ఏ చేసినా సరే జగన్ గారు మంచి పనులు చేస్తారు. ఆయన ఎప్పుడు జనాలు మోసం చేయడు, ప్రజలు మోసం చేయడు. ప్రజలు మేరు కొరకే, ప్రజలు బతకడానికి కొరకే, ప్రజలు సంతోషం కొరకే ఆయన పుట్టాడు. ఎలా చూడాలంటే ఇప్పుడే పెట్టేస్తే బాగుంటుంది. ఇంకా జగన్ గారు పథకాలు ఇస్తున్నాడు కదా, ఇంకా 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 పథకాలు ఇచ్చి జనాలు మంచి చేసుకుంటే మనకు ఓట్లు పడవని చంద్రబాబు చెప్పుంటాడు ఈసీకి. అందుకని ఆయన పెడతానంటున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు పెడతావు. నువ్వెంత ఆఫీసర్ అయితే నీ ఇష్టమైనా ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు పెడతావు. ప్రజల ఇష్టం ఉండాలి. జనాలు ఇష్టం అధికారులు కాదు, ప్రజల ఇష్టం ఉండాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు పెడతావా ఏంటి? నువ్వు పెట్టడానికి వీలేదు, అది మంచి పద్ధతి కాదని మేము చేస్తున్నాం. బంపరు మొత్తం మాకే వస్తాయి సీట్లన్నీ. సీట్లు మొత్తం వైసీపీ గెలుస్తుంది లోకల్ ఎలక్షన్లో. అందుకే మీ భయం పట్టుకుంది. ఇప్పుడే తొందర అని తొందర పెడుతున్నారు. వైసీపీ గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది. జై జగన్ అంటారు.
మేము అనుకునేది జగన్ గారు అనుకునేది ప్రజలు తెనాడి జగన్ గారికి తెలుసు జగన్ గారు నాడి మాకు తెలుసు కాబట్టి వైసీపీ గెలుస్తుందని మేము చెప్పుకున్నాం. మీరు ఎవరో ఎంతమంది అనుకున్నా మాకేం ఇబ్బంది లేదు, గెలిచేది వైసీపీ. మీకు అర్హత ఉందా? చంద్రబాబు అర్హత ఉందా? మా పార్టీ దొబ్బేసేసి ముఖ్యమంత్రి అయినోడికి అర్హత ఉంది. జైలుకి వెళ్ళి దొంగతనాలు చేసి కబ్జాలు చేసిన వాళ్ళకి అచ్చెన్నాయుడికి అలాంటి వాళ్ళకి ఉంది, మాకెందుకు లేదు? వైసీపీ మంత్రులకు ఎందుకు లేదు? వైసీపీ మంత్రులను వేలెత్తి చూపించడం కదా అన్ని అన్ని కులాల వాళ్ళకి ఇచ్చాడు. ఆయన కులమత భేదాలు ఎక్కకుండా ఏ ఓసీ బీసీ అన్ని మొత్తానికి ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు మంత్రులు అంటే ఎవరు మంత్రులు అట్టంటోడు కాదు, పరిపాలన బాగుందా లేదా మా ప్రజలు కావాలి. మంత్రి ఎవరైతే మాకేంటి, ప్రజలు కావాల్సింది ఏంటంటే మాకు మంచి జరగటం కావాలి. మాకు మంచి జరిగేది మేము చూసుకుంటాం, కానీ ఏ మంత్రి ఉన్నాడో ఆ మంత్రి ఉన్నాడో మాకంతా ఏం అవసరం లేదు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మంత్రులు పెట్టాలో కూడా మీరు చెప్పాలా? మీది మీరు చూసుకోండి, మీ మంత్రులు మీ బతుకులు మీరు చూసుకోండి. మీ బతుకులు బాగుండే లేదా మీరు చూసుకోండి ముందు. ఇది ఏది నిజమో మీకు తెలుసా అండి? ఈ ఛానల్ వాళ్ళకి, ప్రతి ఛానల్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారో, ఇక్కడ ఉద్దండపాలెంలో చేసేవాళ్ళు ఎలా ఉన్నారో మీరు ఒకసారి చూడండి. పసుపు తాడేసుకొని, పిచ్చి చీరలు కట్టుకొని, తలదూకోకుండా క్యారేజ్ పట్టుకొని ఆ రకంగా స్థలాల కోసం దళితులకు న్యాయం జరగాలని దళితులు చేస్తూ ఉన్నారు. మీరేం చేస్తున్నారు? నిన్ను నగలేసుకొని పట్టు చీరలు కట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి అన్నం తినేసి ఇచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. ఏదో ఇంట్లో ఇంట్లో అన్నం తినే హాల్లో కూర్చున్నట్టు వరండాలు. మీది ఎలా అవుద్ది అది? మీది మీ ఉద్యమం ఎలా అవుద్ది అది? అది దొంగ ఉద్యమం. మీరు రైతులు కాదు, కరెక్ట్ అయిన రైతులు ఇంట్లో పడుకొని ఏడుతున్నారు. ఆ చంద్రబాబు గారికి మేము స్థలాలు ఇచ్చి మోసపోయాము, మంచి పంటలు ఈ పంటలన్నీ పాడైపోయినాయని వాళ్ళు ఏడుతున్నారు. మీరు ఎన్ని బోకర మాటలు చెప్పినా ప్రజలకు తెలుసు, ఛానల్ వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఈనాడు ఏబిఎన్ మీ ఛానల్ కాబట్టి మీరు అట్టా వాగుతూ ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.